చూడు, ఈయన పరికి మీద మేకతో గీకినట్టు. ఇదిగో మన పక్కింటి పార్వతి నెల తప్పింది, నేను చేపలు కామేశ్వరం నెల తప్పింది. అంతెందుకు, పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, ఆ పసల లక్ష్మి కూడా నెల తప్పింది, నువ్వు ఉన్నావు దేనికి? ఎంత పడగ్గది పెత్తనం నేను తీసుకుంటే మాత్రం సుఖమే ఉంది. నేను నెల తప్పటేంటే నోర్మీహ, నేను అనేది నేను నెల తప్పడానికి కృషి చేయట్లేదు అంటున్నాను. ఈ సంవత్సరం తప్పకుండా తప్పుతావే. మూసుకరహ, ఏటి తప్పేది? అప్పుడెప్పుడో 10వ తరగతి 10 సార్లు తప్పాను, పెళ్ళైన ఇన్నాళ్ళలో మళ్ళీ ఎప్పుడైనా తప్పానా? మళ్ళీ పరీక్షలు రాయహా తప్పుతావు. సొట్లడిపోయిన డాల్డా డబ్బా ముక్క వేసుకుని మా వాళ్ళు నేను నీతో తిరుగుతుంటే ఎక్కడ నెల తప్పుతానని నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. చేయకపోయినా బాగుండేది, ఏ ఇసుక తిప్పల మీద తిరిగి నా పట్ట తిప్పలు ఏమైనా పడేదాన్ని. ఈ రాత్రి బాగా కష్టపడాలి, మామూలుగా కాదు. ఏంటి అరుపులు? అబ్బా ఏంటి అలరి? నెమ్మది నెమ్మది నెమ్మదా? నేనేం చేశాను? ఎడ్జిలో పడుకొని ఉంటేని. మరి సైతిగా అల్లరి చేసేది ఎవరంట? ఏంటి నేను అల్లరి చేయటం ఏంటి? మిగతా నాగరాజుకి వాళ్ళని మా ఆవిడతో డిస్కషన్ పెడితే తన కోపం వచ్చి గెంటేసి తలిపేసుకుంది. నిద్ర పట్టకి ఏడుస్తూ మీ ఆవిడ దగ్గరికి వచ్చాను. చూడు బాబు, నేను అసలే నెల తప్పట్లేదని ఈ విషయం లేనట్టు బాధపడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? ఇంకా కన్నీళ్ళు రాలేదు బాబు. మీరు నెల తప్పడమే కదా మీ ప్రాబ్లం. అవును బాబు, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. చూసారా కరెంటు పోయింది? ఇది ఉడతా లవరాజ్కి వల్ల, మిడతా నాగరాజ్కి వల్ల, మీరైనా చెప్పేస్తే చాలా సంతోషంగా. ఇచ్చుకొని ఏమే నువ్వు నెల తప్పాలి అంతే కదా. నెల లోపల ఇది ఉడతా లవరాజ్కి వల్ల, మిడతా నాగరాజ్కి వల్ల. ఏట్రా నువ్వు ఇక్కడ ఉన్నావేట్రా? నువ్వు లాక్కెళ్ళి నన్ను కాదు నీ పెళ్ళాన్ని. ఆ పార్సల్ నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, నాకేం సంబంధం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేసుకుంటా. నువ్వు పోరా, పో, ముందు బయటకు పో.